మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మళ్ళీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సైన్, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు. మేము మాటిస్తున్నాం, మా నాయకుడు మాటిచ్చాడు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే, ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ, మీకు మాటిచ్చి చెప్తున్నా, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మేమెవరమో ఒప్పుకోం, మీ పక్షాన మేము నిలబడతాం, మేము మీ పక్షాన పోరాటం చేస్తాం. విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ స్టీల్ ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమైతుంది, మీకోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మీకు మాటిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు, పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు, మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం ఇంకో 2 నెలల్లో ఓట్లున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం. ఆలోచన చేసి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి, మూటలతో అందరూ రెడీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో, ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో. డబ్బులు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే, మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మాటిచ్చి చెప్తున్నాం ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి అంశం కోసం మేము, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది, ప్రతి ఒక్కటి సాధిస్తాం. విశాఖ స్టీలును కాపాడుకోవడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతామని, మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. డిఎస్సి కోసం తయారైతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు విద్యార్థులు, ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. జగనన్న గారు చెప్పిన మాట, 230,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో
జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పారు. 23,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగన్ అన్న గారు. మరి ఈరోజు 23,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగన్ అన్న గారు కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సీ కాదు, ఒక డగా డిఎస్సీ విడుదల చేశారు. అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? గాడిదలు కాశారా? 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సీ అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, మొత్తం అన్నీ భర్తీ చేస్తామని మాట చెప్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.